Namaste everyone, welcome to Kalaspoorthi channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. Friends, iroju meeku nenu Lakshmi Devi mugguno, Kubera Swami mugguno, inka swastik ni correct ga ela veskovalo ee video lo meeku chupinchabothunnanu friends. Inka start cheddam. Deeni kosam nenu oka white paper ni teeskunnanu. Muggulannitini ippudu nenu white sheet meeda chupinchabothunnanu friends. Munduga swastik mugguni chuddam. చాలా మంది స్వస్తిక్ వేసేటప్పుడు ఇలా ప్లస్ మార్క్ తో వేస్తారు ఫ్రెండ్స్ ఇట్లా అస్సలు వేసుకోకూడదు ఇది చాలా తప్పు పద్ధతి కొంతమంది ఇంగ్లీష్ లెటర్ జెడ్ ఫామ్ లో వేస్తారు ఇలా జెడ్ ఫామ్ లో కూడా వేసుకోకూడదు ఫ్రెండ్స్ ఇది కూడా చాలా తప్పు అసలు స్వస్తిక్ అంటే మహాలక్ష్మి అమ్మవారికి గుర్తు ఇలా కూడా వేసుకోకూడదు అసలు ఇది ఇంటి ముందు వేయకూడదు ఇంకా దేవుడి గదిలో గాని ఎవరు తొక్కని ప్రదేశంలో గాని చీపురు తగిలిన ప్రదేశాల్లో మాత్రమే వీటిని వేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇది కరెక్ట్ అయిన స్వస్తిక్ అన్నమాట మీరు ఎప్పుడైనా వేసుకున్న దేవుడి గదిలో కూడా ఈ విధంగానే వేసుకోవాలి చాలా మంది ఇంటి బయట వేస్తూ ఉంటారు అసలు వేసుకోకూడదు ఇది చూసారా ఫ్రెండ్స్ ఇది సవ్య స్వస్తిక్ అంటారు ఇది ఇంగ్లీష్ లెటర్ ఎస్ షేప్ లో ఉంటుంది ఇది ఐశ్వర్యానికి గుర్తు ఇప్పుడు ఇది జెడ్ ఫామ్ లో ఉంటుంది దీన్ని అసవ్య స్వస్తిక్ అంటారు ఇది దరిద్ర దేవతకి గుర్తు అన్నమాట ఎప్పుడైనా మీరు స్వస్తిక్ వేసుకున్నప్పుడు ఇలా కుడి వైపుకి తిరిగి ఉన్న ఎస్ ఫామ్ లో వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు నెక్స్ట్ చూపించబోయే ముగ్గు కుబేర స్వామి ముగ్గు ఈ కుబేర ముగ్గుని ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఈ కుబేర ముగ్గు అనేది మన ఐశ్వర్యం కోసం కుబేర స్వామి పూజ చేసుకున్నప్పుడు మీరు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది లక్ష్మీదేవి ముగ్గుకి నేను ఈ ముగ్గు తర్వాత చూపిస్తాను లక్ష్మీదేవి ముగ్గు ఎలా వేసుకోవాలో ఆ లక్ష్మీదేవి ముగ్గుకు ఇరువైపులా అంటే రెండు వైపులా మీరు ఈ కుబేర స్వామి ముగ్గుని వేసుకోవచ్చు లేదంటే సింగిల్గా ఈ కుబేర స్వామి ముగ్గును మాత్రమే కూడా వేసుకోవచ్చు కానీ ఎప్పుడు ఇంటి బయట వేసుకోవద్దు ఫ్రెండ్స్ ఈ ముగ్గుని తులసి కోట దగ్గర కానీ దేవుడి గదిలో కానీ మీరు వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని పసుపు కుంకుమ ఇంకా పూలతో పూజించుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఐశ్వర్యానికి గుర్తుగా ఈ కుబేర స్వామి ముగ్గుని వేసుకుంటారు లక్ష్మీదేవిని ఇంట్లో ఆహ్వానించినట్టుగా ఇంకా కుబేర స్వామిని కూడా ఇంట్లో ఆహ్వానించినట్టుగా ఈ ముగ్గుకి ప్రతీకగా వేసుకుంటారన్నమాట చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు చూపించినట్టుగా కుబేర స్వామి ముగ్గుని వేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా లక్ష్మీదేవి కటాక్షానికి పాత్రలు కండి ఈ ముగ్గును వేసుకున్న తర్వాత ఈ ముగ్గుని ఎట్టి పరిస్థితుల్లో మీరు తొక్కకూడదు ఫ్రెండ్స్ మీరు తొక్కని ప్రదేశంలో వేసుకోండి ఈ ముగ్గుని మీరు ఫెస్టివల్స్ టైంలో ఇంకా శుక్రవారం పూట వేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ ముగ్గుని మీరు వేసుకున్నప్పుడు బియ్యం పిండితో వేసుకోండి ఇంకా పసుపు కుంకుమ పూలు అక్షింతలతో మీరు ఈ ముగ్గుని పూజించండి ఫ్రెండ్స్ నెక్స్ట్ చూపించబోయే ముగ్గు లక్ష్మీదేవి ముగ్గు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ లక్ష్మీదేవి ముగ్గుని ఎలా వేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ఈ లక్ష్మీదేవి ముగ్గుకి చాలా విశిష్టత ఉంది ఫ్రెండ్స్ ఈ లక్ష్మీదేవి ముగ్గు లేదా లక్ష్మీదేవి పాదం అంటారు కొంతమంది లక్ష్మీదేవి ముగ్గు అంటారు కొంతమంది లక్ష్మీదేవి పాదం అని కూడా అంటారు ఈ ముగ్గుని అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం తొక్కకూడదు ఫ్రెండ్స్ ఇది మనం ప్రతి శుక్రవారం పూట లేదంటే ఫెస్టివల్స్ టైంలో లేదంటే దసరా టైంలో ఇలా అమ్మవారికి విశిష్టమైన రోజుల్లో మీరు ఈ ముగ్గుని తప్పకుండా వేసుకోండి ఇది ఇంటి బయట వేసుకోకూడదు ఫ్రెండ్స్ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తులసి కోట దగ్గర కానీ దేవుడి గదిలో మాత్రమే వేసుకోండి మీరు తొక్కని ప్రదేశంలో వేసుకోండి ఇప్పుడు మీరు తులసి కోట దగ్గర వేసుకున్నా సరే మీరు ప్రదక్షిణం చేసినప్పుడు ఆ ముగ్గుని తొక్కకుండా జాగ్రత్తగా చూసుకోండి ఎట్టి పరిస్థితుల్లో మీకు కూడా మీరు ఆ ముగ్గుని తొక్కమాకండి ఈ ముగ్గుని వేసుకున్నప్పుడు మీరు చాక్ పీస్తో కానీ ముగ్గు పిండితో కానీ శుద్ధతో కానీ వేసుకుంటారు అలా వేసుకోకూడదు ఇది కేవలం బియ్యం పిండితో మాత్రమే వేసుకోండి
తర్వాత వేసుకున్న తర్వాత మీరు పసుపు లేదా కుంకుమ పసుపు కుంకుమ ఇంకా పూలు అక్షింతలతో అలంకరించుకొని పూజించండి ఫ్రెండ్స్ ఈ ముగ్గుకి చాలా మంచిది నేను ప్రతి శుక్రవారం కూడా ఈ ముగ్గుని వేసుకుంటూ ఉంటాను లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లుగా సంకేతంగా ఈ ముగ్గుని వేసుకుంటాం ఫ్రెండ్స్ అమ్మవారు కమలంలో కూర్చున్నట్లుగా ఉంటుంది ఈ ముగ్గు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మధ్యలో చక్కగా మనకి కమలం డిజైన్ అనేది వచ్చింది నేను ఇందాక చూపించాను కదా ఫ్రెండ్స్ కుబేర ముగ్గు ఈ లక్ష్మీదేవి ముగ్గుని మీరు మధ్యలో వేసుకొని ఈ రెండు వైపులా కూడా మీరు కుబేర స్వామి ముగ్గుని వేసుకున్నట్లయితే మీకు చాలా మంచిది ఫ్రెండ్స్ తప్పకుండా ఈ లక్ష్మీదేవి ముగ్గుని మీరు ఇంట్లో వేసుకుంటారని కోరుకుంటున్నాను